హలో. దసరా అనగానే సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక చాలా సినిమాలు ఈసారి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తాయి. వీటిలో ఊరంతా అనుకుంటున్నారు కూడా ఒక సినిమా. నవీన్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ కలిసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ టీవీ ఫైవ్తో షేర్ చేసుకోవడానికి టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు నవీన్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డైరెక్టర్ బాలాజీ గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఏమనుకుంటున్నారు, టైటిల్ చూడంగానే ఒక వినగానే నవ్వొచ్చింది, ఊరంతా అనుకుంటున్నారు అంటే ఒక క్యూరియాసిటీ పాయింట్ టైటిల్ అనేది. సో ఏమనుకుంటున్నారు, ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది, మీరు ఫస్ట్ షాట్లోనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కూర్చొని, సో మొత్తానికైతే ఒక ఫ్యామిలీ అందరు చూడదగ్గ సినిమా అని అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. మరి ఊరంతా ఏమనుకుంటున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మీ మాటల్లోనే? ఇప్పుడు కాదు, ఒక 1000 సార్లు అడిగారు ఊరంతా ఏమనుకుంటున్నారు, అందుకే అది మీరు సినిమా థియేటర్కి రావాలని చెప్పి. సో బేసిక్లీ టైటిల్ ఇస్ వెరీ క్యాచీ, అంటే ఆయన నరేషన్ ఇవ్వకముందు స్టోరీ ఓకే అవ్వకముందు టైటిల్ ఓకే చేసాం ఫస్ట్. చెప్పగానే ఊరంతా అనుకున్నారు, ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ సింపుల్ టైటిల్ యట్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఆబ్వియస్లీ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా, ఇట్స్ అ విలేజ్ బేస్డ్ ఫ్యామిలీ డ్రామా అండ్ అ లిటిల్ సిటీ బ్యాక్ డ్రాప్లో అనేది. సో టైటిల్ ఊరంతా అనుకున్నారు అనేది ఏమనుకుంటున్నారో మేము చెప్పలేం, కానీ మేమైతే అది అందరినీ అలరిస్తుందని మేము అనుకుంటున్నాం అంతవరకు. బట్ స్టోరీ బాలాజీ గారు మీరు చెప్పండి, ఏమి ఇవ్వాలో లేదో. అంటే టైటిల్ వచ్చేసి ప్యూర్లీ అంటే కంటెంట్ ఓరియంటెడ్ అండి, అంటే క్యాచ్యూగా ఉంటుంది లేకపోతే ఇంకో విధంగా జనాల్లోకి వెళ్తుంది అని అన్న ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అలా పెట్టింది కాదు. సో పూర్తిగా కథ ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ అంటే ఊరి కోసం ఒక కుటుంబం, కుటుంబం కోసం ఊరు అనేటటువంటిది యాక్చువల్ కాన్సెప్ట్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఊరు రిలేటెడ్గానే ఉంటుంది టైటిల్. సో ఇందులో ఒక కుటుంబం గురించి, ఒక లవ్ ట్రాక్, వాటి ఆ ఫ్యామిలీస్ వాటి గురించి, ఊరంతా ఏమనుకుంటుంది, ఊరు ఏమనుకున్నది, అది జరుగుతుందా లేదా అనేటటువంటిది బేసిక్గా ఇన్ ఎ వే ఇట్ ఈస్ ద లైన్ అనమాట. సో ఆబ్వియస్లీ ప్యూర్లీ టైటిల్ కంటెంట్ని జస్టిఫై చేసేటట్టే ఉంటుంది. సో ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండేలా ఉన్నట్టు అనిపించే? ఆబ్వియస్లీ అండి, ఎవరికి వాళ్ళే సపరేట్ ట్రాక్లో 100%. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే మనకి ఎంటర్టైన్మెంటు ప్లస్ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషను. ఇందులో ఏంటంటే ఒక తమిళ్ బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఎప్పుడు క్యారెక్టర్స్లో. సో ఆ యాంగిల్లో ఏంటంటే ఆయన యూనిక్ మార్క్ అని అనేటటువంటిది 100% మనకి సినిమాలో ఉంటుంది. సో నవీన్ గారు అంటే ఇంకా హీఈస్ ద లీడ్ ఆబ్వియస్లీ. సో ఆయన క్యారెక్టరైజేషన్ అదంతా కూడా ఒక విలేజ్ నుంచి సిటీకి వెళ్ళినటువంటి ఒక గాయ్, విలేజ్ రూట్స్ మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి. సో అతను ఎలా ఉంటుంది, ఏంటి, ఊరితో ఎలా కనెక్ట్ అయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా తన క్యారెక్టరైజేషన్లో ఉంటాయి. మీరు చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అని నాకు అనిపించింది ఇన్ని రోజుల్లో మీ సినిమాలు చూస్తే. మరి కొత్తగా కనిపిస్తున్నారు ట్రైలర్లో, సినిమాలో ఏం నచ్చా యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్లీ వెరీ సెన్సిబుల్ స్టోరీ అండి, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ వచ్చింది అండ్ వెరీ అంటే ఫ్యామిలీ వాల్యూస్ కానీ, ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఫ్యామిలీలో బాండింగ్ ఎలా ఉంటుంది, ఇది ఫ్యామిలీయే కాదు యాక్చువల్లీ, ఒక చిన్న ఊర్లో అక్కడ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పే కథ అన్నమాట. సో నాకు బాగా బేసికలీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ ఇది చేయాలనిపించింది. అండ్ మీ ఫస్ట్ మూవీ నందిని నర్సింగ్ హోమ్ చాలా మంచి సినిమా, అందరిని ఎంటర్టైన్ చేశారు. సో మళ్ళీ మీ దగ్గర నుంచి వస్తున్న సినిమా కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు కూడా సబ్జెక్ట్స్ చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటారేమో అనిపించింది అండ్ టాక్ కూడా విన్నాను ఈ సినిమా గురించి చాలా బాగా వచ్చిందని. మంచి సినిమా తీద్దామని స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ టీవీ ఫైవ్ అండి, నందిని నర్సింగ్ హోమ్ టైంలో బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్. Been like a pillar for me for the first movie. I wanted to say thanks. In the role tha sandarbham dorikin cheppadani meeku. Thank you. Yeah, and expectations ani prati movie ki every hero has to, ante hero annaka evaraina kuda they have to select a good oka story undadu anedi basic ante. Conflict lendi story ledu. So story oka conflict unte normally audience ni engage chestadi film. దీంట్లో విలేజ్ సబ్జెక్ట్ అనేది ఐ హావ్ నాట్, అంటే నేను ఫస్ట్ టైం అంటే వింటున్నాను నేను, వెన్ ఐ వాజ్ ఇన్ ఎడిటింగ్ ఆల్సో ఐ హావ్ నాట్ డెల్ట్ విత్ దీస్ సబ్జెక్ట్స్, బట్ ఇది బాగా వర్కౌట్ అయింది. మన ఈ ఫర్ ఎగ్జాంపుల్ శతమానం భవతి యువర్ దీస్ ఫిల్మ్స్ హావ్ వర్క్డ్, అంటే సమ్వేర్ దేర్ ఆర్ ఆడియన్స్ హూ యాక్చువల్లీ లైక్ దిస్ సార్ట్ ఆఫ్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్, ఆ ఫ్యామిలీ, ఆ బంధాలు, ఆ ట్రెడిషన్ అనేది. సో విన్నప్పుడు ఐ లైక్ ద స్టోరీ పాయింట్, ఎందుకంటే దేర్ ఇస్
ఒక స్టోరీ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, నీట్గా ఉంది, ఒక ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉంటుంది. సో దాన్ని మించి ఇంకా యాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, కోట గారు ఉన్నారు, ఎస్పెషలీ ఐ వాస్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ బికాస్ ఆయన ఎప్పుడూ పనిచేయాలన్న కోరిక, ఆయన సీనియర్ మరి ఇప్పుడు ఎప్పుడు చేస్తానో చేయను అనేది ఈ సినిమాకి అది తీరింది. సో ఏంటంటే వీ హ్యావ్ ఆల్ ఇంతమంది ఉండేసరికి ఆటోమేటిక్లీ ఒక పెద్ద ఫ్యామిలీ ఒక ఈవెంట్ లాగా ఉంటుంది సినిమా చూడడానికి. సో ఎక్స్పెక్టేషన్ అనేది ఏం లేదండి, నాకు ఆ ప్రెషర్ తీసుకోను. సో మూవీ నాకు ఆడియన్స్లా వింటాను, నాకు నిజంగా ఓకే మూవీ బాగుంది చూడొచ్చు థియేటర్లు చూడడానికి నాకు సంతోషంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఐ సెలెక్ట్ మై స్క్రిప్ట్. సో హోప్ఫుల్లీ దిస్ డస్ వెల్. దట్స్ సో ఒక స్టోరీ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఓన్లీ మీ ఇన్వాల్వ్మెంటే ఉంటుందా? అంతే అంతే అండి, మోస్ట్లీ అంటే ఓకే ఈ ఫిల్మ్కి ఐ హ్యాడ్ టు ఆస్క్ మై పేరెంట్స్ ఆల్సో, అంటే డాడ్ని అడగాల్సి వచ్చింది ఎందుకంటే ఐ హీస్ డన్ ఫిల్మ్స్ లైక్ దిస్ బిఫోర్. సో ఐ ఆస్క్డ్ హిమ్ అంటే ఓకే ఈ స్టోరీ బాగానే ఉంది అండి బట్ దిస్ ఇస్ గుడ్ అంటే హీ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ అంటే అరే చాలా చాలా పవర్ ఉంది ఇలాంటి స్క్రిప్ట్స్కి, యూ విల్ నెవర్ నో మీకు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కూడా ఫ్యామిలీస్ అనేది పిచ్చి పిచ్చిగా చూస్తారు, దిస్ దీస్ ఆర్ గుడ్ అండ్ నీకు ఒక యాక్టర్కి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది ఇఫ్ యూ డూయింగ్ అ బాయ్ నెక్స్ట్ డోర్ సార్ట్ ఆఫ్ అ రోల్ బాగుంటుంది దీంట్లో సెకండ్ హాఫ్కి ఒక సైకిల్ రేస్ ఇలాంటివి అన్నీ పెట్టున్నారు సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ గుడ్ ఫర్ యూ డూ అని ఆయన అడ్వైస్ ఇచ్చారు అనమాట. సో ఐ జస్ట్ టుక్ బట్ ఇఫ్ ఇట్స్ ఎనీ అదర్ ఇది ఎనీ అదర్ జానర్ ఏందో నాకు నాకు గ్రిప్ ఉన్న దాంట్లో ఉంటే ఐ టేక్ మై ఓన్ డిసిషన్ దే లీవ్ మీ అప్ టు ఇట్. పండక్కి తీసుకొస్తున్నారా ఈ సినిమాని లేదంటే పండగ కోసమే ఈ సినిమాని డిజైన్ చేశారా? లేదండి, ఇది ప్యూర్లీ పండగ సినిమా. ఓకే, పండగ కోసమే డిజైన్ చేసాము, పండగకే వస్తున్నాము. సో అనుకోకుండా అనేది ఏం లేదు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తున్నాము. సో ఊరంతా ఏమనుకుంటున్నారో ఊరంతా వెళ్ళి చూస్తే బాగుంటుంది అయితే. ఓకే, అవసరాల గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? ఒక కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండి, ఇప్పటిదాకా నేను చేసిన దాంట్లో నుంచి వాటికంటే చాలా చాలా డిఫరెంట్. ఒక అగైన్ ఇందాక మీరు అన్నట్టు కొంచెం అమాయకుడే బేసికలీ, అండ్ తెలుగు వాడు కూడా కాదు. సో కొంచెం చూడడానికి మొత్తం వినడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది బేసికలీ. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్. సో మీరు ఇన్నోసెన్స్ని చాలా బాగా క్యారీ చేస్తారని అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ క్యారెక్టర్ చాలా ఈజీగా అయిపోయి ఉంటుంది మీకు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్ ఎగ్జాక్ట్లీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఒకటి, అది ఒకటి టఫ్ ఉంది. అదర్వైజ్ కొంచెం లాంగ్వేజ్ అనేది అతనికి బేసికల్లీ ఫస్ట్ అసలు తెలుగు కూడా రాదనమాట, మెల్లిగా ఈ ఊరికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుంటాడు. సో నాకు కొంచెం తమిళ్ నేర్పించాడు నవీన్. చెన్నైలో పుట్టి పెరిగాను కదండి, వద్దన్నా వస్తుంది వద్దన్నా వస్తుంది వద్దని తప్పదు అది. సో యా, సో కొన్ని గ్రామ వీ హ్యాడ్ అ రైటర్ అక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి, బట్ యా ఆన్ షార్ట్లో ఉన్నప్పుడు కొన్ని డౌట్స్ అడుగుతారు కదా, అక్కడ కొంచెం హ్యాండీ వచ్చు. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ సీన్ వేర్ ఐ హ్యావ్ టు ప్లే హిమ్, అంటే ఇన్ డిస్గైజ్ ఐ హ్యావ్ టు గో కదా, అక్కడ డబ్బింగ్ చెప్తున్నప్పుడు జనరల్లీ యువత తమిళ్ క్యారెక్టరు, నేను తెలుగు క్యారెక్టర్ దాంట్లో, నేను చెప్పినప్పుడు ఒండి రెండు మూడు నెలలు పక్క తమిళ్లో ఆయన ఒరిజినల్గా పాడేటప్పుడు కొంచెం తెలుగు యాస వచ్చింది. సో ఐ టు యాక్చువల్లీ కొంచెం మాడిఫై చేసి చెప్పాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఎంగడా పోకేమో ఏదో అంటారు కదా దాంట్లో, అది పక్క తమిళోడిలాగా వచ్చింది. సరే ఇది ఎక్కడో కొడుతుందని చెప్పి మళ్ళీ కొంచెం మార్చాల్సి వచ్చింది. సో మరి సినిమా ద్వారా ఏమైనా తమిళ్ నేర్చుకున్నారా? ఏమో ఆయనకే గుర్తుండదు, అంత ఈజీ కాదు. నాకు కూడా జనరల్గా కన్నడ తమిళ్ తెలుగు ఈ మూడు కంపేర్ చేస్తే తమిళ్ హార్డ్ అనిపిస్తుంది. లేదు యాక్చువల్లీ తమిళ్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది, కాకపోతే యా గుర్తుంది మనం స్క్రీన్ మీద ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ్యత ఉంటుంది కరెక్ట్గా మాట్లాడాలి, ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ డిఫికల్ట్ లాంగ్వేజ్. మీ ఇద్దరు స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతుంటాయి లవ్ స్టోరీస్ సినిమాలో? యా, ఒక ఇంటర్ట్వైన్డ్ నరేషన్లో పోతుంటుంది. సో ఎంత రివీల్ చేయాలో నాకు తెలియదు బట్ సో యా బేసిక్లీ. సో మీకు సినిమాలో ఒక కిక్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? కిక్ ఇచ్చింది అంటే నాకు ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చిందండి, బికాస్ లవ్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ దేర్, లవ్ స్టోరీస్ లీడ్ టు సంథింగ్ బిగ్. సో ఆ ఫ్యామిలీ డ్రామా ఇమోషనల్ లాక్ అనేది ఆ విలేజ్లో జయసుధ గారి క్యారెక్టరు అంటే హర్ రూట్స్ హర్ వై ఒక ఆ విలేజ్ ఎందుకు ఆ ట్రెడిషన్ అనేది నడుపుతుంది అని ఒక దానికి రీజను, దీస్ వర్ న్యూ ఫర్ మీ. ఎందుకంటే మనం వీ హియర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వేర్ ఎవ్రీ వన్ టేక్ డెసిషన్స్ ఆన్ దర్ ఓన్, వాళ్ళందరూ కలిసి కట్టుగా ఒక డెసిషన్ తీసుకుంటారు, అలాగే ఒక విలేజ్ అలాగ డెసిషన్ తీసుకునేది అనేది ఇట్స్ అ వెరీ ఫెయిర్లీ న్యూ పాయింట్. అంటే ఐ హవ్ నెవర్ సీన్ అ విలేజ్ లైక్ దాట్, బట్ అల్టిమేట్లీ ఇఫ్ సంథింగ్ ఎగ్జిస్టెడ్ ఐ వుడ్ వాంట్ టు సీ అది ఎలా ఆపరేట్ అవుతారు ఏంటి.
ఎలా ఉంటుందో అని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో దాట్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద స్టోరీ వాజ్ అ లిటిల్ ఇంట్రెస్టింగ్ నాకు. ద హోల్ కాన్సెప్ట్ ఇఫ్ యూ స్టార్ట్ సేయింగ్ ఒక విలేజ్ అనేవాళ్ళు కలిసి కట్టుగా డిసిషన్ తీసుకుంటారు, అంటే పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కూడా అందరూ కలిసి ఓట్లు వేస్తేనే పెళ్ళి అవుద్ది, అంటే దాట్ ఈస్ ద న్యూ పాయింట్ నాకు. అంటే ఇఫ్ దట్ ఈస్ అ హౌ అ విలేజ్ ఫంక్షన్స్. సో పీపుల్ వి ట్రావెల్ ఫ్రమ్ విలేజెస్, పీపుల్ కమ్ టు సిటీ, కొంత ప్రాక్టికాలిటీ నేర్చుకుంటారు, ఏంటి మన కట్టుబాట్లు, ఇదంతా లైఫ్ ఇంకా ప్రాక్టికల్గా ఉండాలి, దే దేర్ ఇన్ దిస్ రేస్ టుడే. సో దే హ్యావ్ వాళ్ళ మనం ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి దే డెవలప్, వాళ్ళు ఇవాల్వ్ అవుతారు. సో ప్రాక్టికాలిటీ అనేది ఇట్స్ అ ఫేర్ పాయింట్, అండ్ కట్టుబాటు ట్రెడిషన్స్ అనేది దట్స్ ఆర్ రూట్స్, ఇట్స్ బోత్ ఆర్ వెరీ టఫ్ టు ఇగ్నోర్. సో ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ ది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. సో ఫెయిర్లీ ఇప్పుడు చెప్తున్నా కొంచెం ఇంట్రెస్టింగ్. సో ఈ డ్రామా ఉంటుందని సో ఐ థాట్ ఇట్ వాస్ అ గుడ్ పాయింట్. సో ఏ డైరెక్టర్ అయినా ఒక కథను డెవలప్ చేసేటప్పుడు ఎక్కడో ఏదో టైంలో చూసిన పాయింట్ని తీసుకొని డెవలప్ చేయడము, రియల్గా జరిగిన వాటి నుంచి తీసుకొని డెవలప్ చేయడము జరుగుతుంది కదా. ఈ స్టోరీ అనేది రాయడానికి క్యాజువల్గా డెవలప్ చేసిన స్టోరీయా, ఎక్కడైనా చూసి ఏదైనా అనుకొని చేద్దాం అనుకున్న స్టోరీయా? అంత స్పెసిఫిక్గా అని కాదండి, అంటే ఒక ఫ్లోలో ఎలా ఉంటుందంటే, ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి గురించి డెసిషన్ తీసుకోవాలి అని అంటే అక్క చెల్లి తమ్ముడు లేకపోతే నాన్న అమ్మ తాతయ్య ఇలా ఒక నలుగురు ఐదుగురు ఏంటంటే అబ్బాయి పెళ్లి చేయాలన్నా కానీ అమ్మాయి పెళ్లి చేయాలన్నా కానీ వాళ్ళందరూ ఈ అబ్బాయి ఇది ఓకే ఇది నాట్ ఓకే ఇలా ఒక డెసిషన్ తీసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు ఐదుగురు కలిసి డెసిషన్ తీసుకోవాలంటేనే ఒక టఫ్ అవుతుంది. అట్లాంటిది దీన్ని కొంచెం వైడ్ స్కేల్లో ఒక విలేజ్ మొత్తం కలిసి డెసిషన్ తీసుకోవాలి అని అంటే దాంట్లో నుంచి జనరేట్ అయ్యే ఫన్ ఏంటి, దాంట్లోంచి మనం చెప్పాలనుకుంటున్నటువంటి వాల్యూస్ ఏంటి, ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఒక స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక థాట్లో నుంచి బిల్డ్ అయిందండి. సో దాన్ని మేము 200% పోర్ట్రేట్ చేసామని స్ట్రాంగ్గా బిలీవ్ అవుతున్నాను నేను. సో అంటే ఐట్ లైక్ అంటే ఎక్కడి నుంచి అంటే పిక్ చేసినటువంటి ఫ్లో కాదు, సో ఒక థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చింది. సో మరి పండగ అంటే ఆడియన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూస్తారు, సో కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎలా ఏదైనా ప్రెషర్ అనిపిస్తుందా? మేము అంటే కంటెంట్ మొత్తం చూసేసుకున్నాము, సినిమా సెన్సార్ పూర్తయింది, ఎస్పెషల్లీ సెన్సార్ దగ్గర నుంచి వీ గాట్ వెరీ గుడ్ అప్లాట్. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాము, పెద్ద సినిమాలు ఉన్నాయి, సో నో ఇష్యూ. ఒక గ్యాప్ అనేటటువంటిది ఉన్నది, ఒక మనకి ఆల్మోస్ట్ ఒక 10-12 days హాలిడేస్ అనేటటువంటి ఉన్నాయి. డెఫినెట్గా ఊళ్ళల్లో కానివ్వండి సిటీల్లో కానివ్వండి ఒక 2-3 సినిమాలు అనేటటువంటిది చాలా కామన్గా చూసేసేస్తారు. సో ఆబ్వియస్లీ ఆ 2-3 సినిమాల్లో మాది ఒకటి అవుతుంది, 100% అందరూ చూస్తారు. వన్స్ ఇనిషియేట్ అయిన తర్వాత డెఫినెట్లీ దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్, వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ గోయింగ్ టు బి వర్క్అవుట్ అని 100% కాన్ఫిడెంట్గా ఉన్నామండి. సో అవసరాల గారు, మీ క్యారెక్టర్ ఏంటి, స్టార్టింగ్ టు ఎండింగ్ ట్రావెల్ అవుతుందా? యా యాక్చువల్లీ అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇట్ ఈస్ కీ రోల్, అండ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ స్క్రీన్ టైమ్ ఉంటుంది. అండ్ మాకు యాక్చువల్లీ ప్యారలల్ స్టోరీస్ రన్ అవడం వల్ల నాకు నవీన్కి సెట్ మీద అంత ఇంటరాక్షన్ లేదు, వెరీ లిటిల్ స్క్రీన్ టైమ్ వీ షేర్ టుగెదర్. బట్ నేను ఎడిట్లో చూశాను నవీన్ అండ్ మేఘా, అండ్ లైక్ ఒక లవ్ స్టోరీకి నాకు తెలిసి నాకు 2 మెయిన్ కాంపోనెంట్స్, వన్ ఈజ్ రైటింగ్ అండ్ అదర్ వన్ ఈజ్ పెర్ఫార్మెన్సెస్. అండ్ నిజంగా చాలా కనెక్ట్ అయ్యాయి అనమాట పెర్ఫార్మెన్స్కి, అండ్ కానీ రియల్ పీపుల్లాగా అనిపించారు బేసికలీ. సో మరి మీ మనకి ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కొన్ని మూమెంట్స్ ఇస్తాయి కదా, ఈ క్యారెక్టర్ థ్రూఅవుట్ సినిమా ఉన్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలా అనిపించింది? తమిళ నేర్చుకుంటే బాగుండి అనిపించింది నాకు. యాక్చువల్లీ లాంగ్వేజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. అండ్ నేను మెడ్రాస్లో కూడా ఉన్నా, కానీ ఐ స్టేడ్ దేర్ ఫర్ లైక్ 8 months ఇన్ మై లైఫ్ అనమాట. కాకపోతే అప్పట్లో అర్థమయ్యేది మాట్లాడేవాడిని, సడన్గా ఆ ఊరి నుంచి బయటికి రాగానే ఆ భాష అంతా మాయమైపోయింది. సో ఆటోమేటిక్లీ సో అయ్యో నేర్చుకుని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే లైక్ నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ అండి అది. సో సినిమా అంతా ప్రతి ఫ్రేమ్ ఎక్కువగా ఆర్టిస్టులందరితో ఒక ఫ్యామిలీని చూపిస్తూ చక్కగా ఉంటుందా? యా దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్స్ యాక్చువల్లీ ఫస్ట్. బట్ అదే దేర్ ఆర్ సీన్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కొంచెం కొంతవరకు లవ్ స్టోరీస్ అయి ఉంటాయి, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ బేస్డ్ డ్రామా. అండ్ ఎప్పుడైతే ఫ్యామిలీ వస్తుందో అంటే ద కాన్సెప్ట్ ఇస్ విలేజ్ అందరూ కలిసే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని కాన్సెప్ట్ కాబట్టి సీన్స్లో అందరూ కలిసి కట్టుకుని ఉంటారు.
ఇన్ఫాక్ట్ షూటింగ్ అవుతున్నప్పుడు కూడా షార్ట్ ఎక్కడ పెడుతున్నారు ఎక్కడ తీస్తున్నారు అర్థమైంది కదా, ఎందుకంటే ఒక పక్కన కోట గారు చేసేది గారు అది నాకు ఫస్ట్ టైం, నేను నా సెకండ్ ఫిల్మ్ రమేష్ గారు ఆయన ఈజ్ అ షో స్టీలర్ దాంట్లో సినిమాలు అయితే ఈజ్ అ అంటే ఫ్రెష్ గ్యాస్ బ్రెత్ మాట ఆయన కొంచెం వచ్చే రిఫ్రెషింగ్ ఉంటుంది ఆయన వచ్చేసరికి, ఆయన కొంచెం వెటకారం దాంట్లో కొంత నెగటివ్ క్యారెక్టర్ బట్ స్టిల్ హీఈస్ వెరీ ఎంటర్టైనింగ్ త్రూ అవుట్ ద మూవీ. సో ఆయన కూడా హీ రియలీ లైక్ ద క్యారెక్టర్ ఈ చెప్తుంటారు అన్నాక రా రమేష్ గారు, అండ్ ద వే ద క్యారెక్టర్ హస్ బీన్ రిటన్ అంటే అది రాసింది కూడా చాలా అద్భుతంగా, అంటే ఆ డైలాగ్స్ ఆ వెటకారం అనేది చాలా బాగా రాశారు. అండ్ ఆ క్యారెక్టర్ పోషించాలంటే ఆయన ఇది హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, అలాంటి వెటకారం అంటే ఆయనకు ఆయనే ప్రతిరూపం దానికి. సో ఐ థింక్ హీ డిడ్ హీ లవ్ ద క్యారెక్టర్ అండ్ చెప్పనవసరం లేదు ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఇట్ రియలీ వర్క్డ్ ఆన్ స్క్రీన్. సో లుకింగ్ చెప్తున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీస్తాం కదా, బిట్స్ అండ్ పీసెస్ గా ఉంటాయి. సో వన్స్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రతి డైలాగ్ కి వాజ్ లైక్ అంటే ఆయన చెప్పిందే అయినా కానీ ఏంటంటే మళ్ళీ అక్కడ ఆగి ఆయన దాన్ని అంటే బా ఇంత బాగా చేసాం అట్లానా ఇట్లానా అని హి స్పోక్ ఎ లాట్ అన్నమాట. సో త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. సో మనం టీజర్స్లో వాటిలో వీటిలో ఉన్నటువంటి ఒక రెండు మూడు పంచ్ డైలాగులు అట్లాంటివి ఉన్నాయి కదా, సో ద టోటల్ క్యారెక్టరైజేషన్ రావు రమేష్ గారిది అద్భుతంగా ఉంటుంది. సో ఇట్స్ ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట. టీజర్ లో డైలాగ్ ఎండింగ్ డైలాగ్ చాలా బాగుంది, స్మాల్ అంటే జస్ట్ ఒక చిన్న టైనీ పీస్ అనమాట, త్రూ అవుట్ ద క్యారెక్టరైజేషన్ అలానే ఉంటుంది. సో మరి మీకు హీరోగా ఈ సినిమా స్టార్టింగ్ లో సెకండ్ మూవీయే కదా, సో ఇలా ఇలాంటి ఒక ఫ్యామిలీ డ్రామాలో యాక్ట్ చేయడం పండగప్పుడు రావడం ఎలా అనిపిస్తుంది? కొత్తగా అనిపించింది ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం క్యారవాన్ లో చాలాసేపు కూర్చోబెట్టారు, ఎందుకంటే ఫ్యామిలీ అంటే సీనియర్ యాక్టర్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా టైం గ్యాప్ దొరుకుతుంది. వచ్చేస్తాం నార్మల్ ఇంతకుముందు నందినికి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ లో దేర్ వాస్ సో మచ్ వర్క్, అంటే షట్లక్ శంకర్ నాది ఇట్ వాస్ లైక్ కంప్లీట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్యామిలీ వచ్చేసరికి ద షూటింగ్ ప్యాటర్న్ చేంజెస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ చాలా మంది పక్కన ఉండేసరికి ఆబ్వియస్లీ విల్ ఫీల్ అ లిటిల్ ఇంటిమిడియేటెడ్, కొంచెం నర్వస్గా ఉంటాం కూడా. సో థ్యాంక్ గాడ్ అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఐ డెంట్ ఫీల్ దట్ టెన్షన్ ఎనీ మోర్ బికాస్ దర్ లాట్ ఆఫ్ కాస్ట్ అక్కడ అండ్ ఎవ్రీ వన్ జయసుదాంటి ఫ్యామిలీ ఎంతైనా కోట శ్రీనివాసరావు గారు నా చిన్నప్పటి నుంచి తెలుసు, రా రమేష్ గారు పరిచయం ఉంది అండ్ కోస్టాస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఆ శ్రీని నాకు చాలా రోజులుగా తెలుసు. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ ఆన్ ద సెట్. సో మీ క్యారెక్టర్కి ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? క్యారెక్టర్ వేరియేషన్ అంటే యాక్టింగ్ పరంగా ఎక్కువ వేరియేషన్ లేదు, ఈజ్ అ బాయ్ నెక్స్ట్ డోర్. సింపుల్గా చెప్పాలంటే థింగ్ ఇస్ ఆయన మనోభావాలు ఇవన్నీ మారుతాయి దాంట్లో బేసిక్లీ. హిస్ క్యారెక్టరైజేషన్ అంటే అతను తప్పు చేసి రియలైజ్ అవ్వడం, గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ కమింగ్ బ్యాక్ ఇన్ ద పాత్, ఏంటంటే ఎక్కువ గ్రాఫ్ ఎక్కువ చేంజ్ లేకపోయినా కూడా ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఇది మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ ఐ వోంట్ సే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ బట్ ఎవ్రీ రోల్ ఇస్ ఛాలెంజింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఫ్యూ సీన్స్ అయితే ఐ జస్ట్ హ్యాడ్ టు ప్లే మై సెల్ఫ్, తప్పులు చేసేది అయితే మనకు అలవాటే కదా, సో అలాంటి సీన్ తీసి ప్లే చేయగలిగాం. సో ఇట్ వాస్ ఫన్ ఎవ్రీ ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా కెమెరా ముందుకు వెళ్ళేసరికి ప్రపంచం మర్చిపోతాను నేనైతే, నాకు ఐ జస్ట్ గెట్ ఇన్ టు దట్. నాకు షూటింగ్ ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ షార్ట్ ముందు మధ్యలో వెయిట్ చేసేటప్పుడు బోర్ కొడుతుంది, ఇన్ఫాక్ట్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా హాయిగా ఉంటుంది, నాకు అలవాట్లేదు వెయిట్ చేయడం ఎక్కువ అంటే. సో ఇట్ వాస్ దాని మీద చేంజ్ అవ్వగలుగుతాను, ఇట్ వాస్ గుడ్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ఫెస్టివల్ ఫర్ మీ, పని ఉంటే హ్యాపీ నాకు. సో మీకు సెకండ్ మూవీ, మరి ఇంత పెద్ద ఆర్టిస్ట్లను పెట్టుకున్నారు, రెండు ప్యారలల్ లవ్ స్టోరీస్ని డెవలప్ చేశారు, సో ఎలా బ్యాలెన్స్ చేశారంతా? నా వర్క్ చాలా ఈజీ అయిందండి ప్రాక్టికల్గా, అందరూ సీనియర్స్ ఓకే. ఈవెన్ అంటే ఇప్పుడు నవీన్ గారిది రెండో సినిమా అయినా కానివ్వండి, సో హీఈ్ లైక్ అంటే ఇన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ డే వన్ అనమాట. సో నాకు అసలు చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా మేడం గారి గురించి అంటే జయసుధ మేడం గారి గురించి, కోట గారి గురించి, వీళ్ళందరి గురించి అసలు నేను చెప్పే ఆ స్థాయి కూడా కాదు విషయం. సో వాళ్ళందరూ ఏంటంటే ద మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. ఇంకేంటంటే ఓన్లీ టెక్నికల్ థింగ్స్ అలాంటివి మాత్రమే కాన్సన్ట్రేటెడ్గా చూసుకోవాల్సినటువంటి ఫ్లో, స్టోరీ అనేటటువంటిది పిన్ పాయింటెడ్గా ఫ్రీజ్డ్ వ్యవహారము డైలాగ్ టు డైలాగు. సో ఏదో అంటే మామూలుగా ఏంటంటే ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ అట్లాంటివి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ జనరల్గా రఫ్గా మూవీస్లో, అట్లా అని కాకుండా మనకేంటంటే ఫ్రీజ్డ్ థింగ్, సో పర్ఫెక్ట్గా ఉన్నటువంటిది పేపర్ మీద సింపుల్గా స్క్రీన్ మీదకి తేవటం అని అన్న ఒక ఫ్లోలోకి వచ్చేసరికి ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ మీ. అంటే తిని యాడ్ చేసినట్టు అంటే ఫస్ట్లో ఏంటంటే నరేష్ గారికి చెప్పాం, అంటే సార్కి చెప్తే సబ్జెక్టు ఒక మంచి మట్టి వాసన ఉన్నటువంటి సినిమా, అంటే విలేజ్ ఫీల్ ఉన్న ఒక మట్టి వాసన లాంటివి ఉన్నటువంటి ఫిల్మ్
అనని ఆయన ఒక మాట ఇచ్చి మాకు బూస్టింగ్ ఇచ్చి గో హెడ్ అని అన్నప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఈ ఇది మనకు కావాల్సింది. సో ఆబ్వియస్లీ ఇంకా దాన్ని మనం అటు ఇటు ఏమి డీవియేట్ అవ్వకుండా సింపుల్గా దాన్ని స్క్రీన్ మీదకి తేవడానికి ప్రయత్నించాం, సక్సెస్ అయ్యామని వీ ఫీల్. ఓకే, సో మరి వీళ్ళ క్యారెక్టర్స్కి ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? మెగా అండ్ సోఫియా సింగ్ ఎందుకో నవ్వుతున్నారు నవీన్ గారు. లేదు, అది కామెడీ ఎక్కువ అయ్యే సెట్లో. సో వాళ్ళు ఇమాజిన్, ఐ యాక్చువల్లీ మిస్ దెమ్ బోత్. యాక్చువల్లీ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ ఇద్దరు. ఇన్ఫాక్ట్ సోఫియా వాజ్ వెరీ హిలేరియస్. నన్ను మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఈ ఫస్ట్ చాలా సైలెంట్గా ఉండేది, కానీ తను నోరు తెరిస్తే నవ్వు వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ తనతో నేను కొంచెం ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేయాలని కూడా నవ్వు వచ్చేది సెట్లో. షీ యూస్ టు ఫీల్ లైక్ అ మంకీ అరౌండ్ ద సెట్ అండ్ యా మాంటాజ్ సాంగ్ చేయలేకపోయాం అసలు, ఎందుకంటే దాన్ని అప్పటి వరకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము అంత అందరం. సో అయిపోయేసరికి తన కెమిస్ట్రీ రావట్లేదు, నవ్వే వస్తుంది. సో దాట్స్ వాట్ అది మీరు చెప్పండి సార్. హీరోయిన్ గురించి చెప్తే చెప్తూ ఉంటాం, ఇంకేం ఉండదు. హీరోయిన్స్ గురించి హీరోలు చెప్తే బాగా ఈజీగా ఉంటుంది, అది కరెక్ట్. ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. శ్రీనివాస్ గారు, మీలో రెండు షేడ్స్ ఉన్నాయి, ఒకటి డైరెక్టర్ షేడ్ ఉంది, ఒకటి యాక్టర్ షేడ్ ఉంది. రెండు షేడ్స్ అనగానే ఇలా చూసారు, ఏం చెప్తాను. సో ఒకటి డైరెక్టర్ షేడ్ ఉంది, ఒకటి యాక్టర్ షేడ్ ఉంది. యాక్టర్గా చెప్పేశారు సినిమా ఎలా ఉందో, ఒక డైరెక్టర్గా చూసినప్పుడు ఈ సినిమా కథ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ డైరెక్టింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. అండ్ నాకు తప్పక నా సినిమాలు నేను రాసుకుంటాను కాబట్టి నేనే డైరెక్ట్ చేస్తాను. ఎందుకంటే బేసికల్లీ రైటర్ కన్నా కూడా ఒక డైరెక్టర్కి దాని మీద అథారిటీ స్టాంప్ వస్తుంది బేసికల్లీ. అదర్వైజ్ అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం నాకు సెట్కి వెళ్తుంటే అబ్బా ఇప్పుడు సినిమా డైరెక్ట్ తప్పక అనిపిస్తుంటుంది. కానీ ఐ రెస్పెక్ట్ దట్ పొజిషన్ అలాట్. అంటే సెట్ మీద ఒక 200 మంది ఉంటారండి, ఒక్కొక్కడు ఒక చిన్న తప్పు చేసినా ఆఖరికి డైరెక్టర్ 200 తప్పులు చేసినట్టు ఆయన అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో చాలా టఫ్ జాబ్. సో నేను యాక్టింగ్ యాక్టర్గా ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉండే, ఇందాక నవీన్ అన్నాడు క్యారవన్లో కూర్చోడం తనకి ఇష్టం లేదని, నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ నవీన్ది, నాకు పెద్ద ఫ్యామిలీ ఉండదు కాబట్టి నేను ఐ డింట్ వెయిట్ దట్ మచ్. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ అనదర్ డైరెక్టర్ ఆన్ ద సెట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. అది మనమే డైరెక్టర్ అనుకోండి, మార్నింగ్ 5:30 వెళ్ళి 6 వెళ్ళి మనం షార్ట్లన్నీ ప్లాన్ చేసుకుని ఎవరి ఇంటికి వస్తున్నారు, వాళ్ళ కార్ ఎక్కడ ఆగింది, వీళ్ళ కార్ ఎక్కడ ఆగింది, ఈ సీన్కి కావాల్సిన టూ మచ్ ఆఫ్ హెడేక్. బ్యాటిల్ ఫీల్డ్. సో డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్పినప్పుడు ఒక డైరెక్టర్ యాంగిల్లో మీరు ఆలోచిస్తే ఎలా అనిపించింది? అసలు నేను డైరెక్టర్ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించానండి, ఇట్స్ ఓన్లీ లైక్ యాక్టర్ యాంగిల్లో కూడా ఆలోచించను, లైక్ నార్మల్గా ఆడియన్స్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అండ్ వాట్ డస్ దిస్ స్టోరీ నీడ్ అన్నదే ద మెయిన్ ఆస్పెక్ట్. నాకు కథ విన్నప్పుడు ఒక మెయిన్ ఒక పాయింట్ ఒకటి అనిపించింది, అంటే దెర్ ఇస్ లైక్ ఎ టిప్పింగ్ పాయింట్. ఎమోషనల్గా ఆడియన్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే ఇంతసేపు ఇది కావాలనుకున్న ఆడియన్స్ కూర్చున్న వాళ్ళు ఆఫ్టర్ వన్ పాయింట్ మాకు ఇది వద్దు ఇది కావాలని అనుకోవాలన్నమాట. అది కథ చదివినప్పుడు నాకు ఇది కొంచెం ఇక్కడ ట్రిక్కి పాయింట్ ఉందండి, ఇది కనుక ఇఫ్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ వీ విల్ బి సక్సెస్ఫుల్ అని నేను అనుకున్నాను. అండ్ అది ఓన్లీ రైటింగ్లో మాత్రం అది ఫిక్స్ చేయడం కుదరదు, ఆన్ పేపర్ మనకి తెలియదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యాడప్ టు దట్ థింగ్ అనమాట. వన్ థింగ్ ఈజ్ లైక్ ఎ సెట్ పెర్ఫార్మెన్సెస్, అక్కడ ఉన్న నటులు నటన ఎట్లా ఉంది అండ్ మ్యూజిక్ దానికి ఎట్లా హెల్ప్ అయింది అండ్ హౌ ఆర్ యూ మిజాసిన్ ఆ కెమెరా అంతా ఎట్లా కోఆర్డినేట్ చేశారు, వాట్ ఆర్ ఎట్లా ప్లాన్ చేశారు అనేది, మూడ్ ఎలా బిల్డప్ చేశారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఎడిట్ చూసినప్పుడు మాత్రం ఐ వాజ్ రియలీ కన్విన్స్ దట్ నాకు కూడా ఇది అంటే ఇదే బాగుంది అని నేను కూడా ఆ ఎమోషనల్ పాయింట్ దాటాను. అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ జాబ్ అనిపించింది నాకు. అండ్ బేసికల్లీ నాకు డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ అంటే మర్డర్ చేసినట్టే, ఫుట్ ప్రింట్స్ కనిపించకుండా మనం మెల్లిగా మనం పనిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో ఏ బ్యాక్డ్రాప్లో ఉండి ఈ సినిమా జరిగేది, అంటే ఏ ఏరియా తీసుకున్నారు? అంటే ఐ థింక్ దేర్ ఇస్ అ విలేజ్ నేమ్ రామాపురం, బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ ఫిక్షనల్ విలేజ్ టైప్స్ అదే. సో రామాపురం లాంటి ఒక ఊరు, అందులో ఒక కట్టుబాటు, అందులో ఒక పెద్ద ఆవిడ, అందులో దాన్ని అబ్జెక్ట్ చేసే అతను రావు రమేష్ గారు. సో కోట శ్రీనివాసరావు అందరికన్నా ఒక అతను పెద్ద ఆయన. సో అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఒక జరిగే స్టోరీ. సో చెప్తున్నప్పుడు ఒక చందమామ కథలాగా అనిపించింది. ఒక ఊరు రామాపురం అంట, అంటే పెళ్ళిళ్ళు చేయాలంటే మొత్తం ఊరంతా దానికి సహకరించాలి, సో యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు కాన్సెప్ట్. ఏంటో ఈ ఊరు చూద్దాం అంటే ఒక కథ చెప్పిన, ఐ లైక్ అంటే చిన్నప్పుడు మాకు నిద్రపుచ్చేటప్పుడు ఈ కథలు చెప్తారు కదా, సో దట్ సమ్వేర్ నాకు ఆ ఫిక్షనల్ స్టోరీస్ కానీ
సమ్ సోషల్ ఫ్యాంటజీస్ కానీ అయి నాకు లార్జర్ దెన్ లైఫ్ స్టఫ్ ఐ రియలీ లైక్. సో అది ఈవెన్ ట్రైలర్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది, వాయిస్ ఓవర్స్ కానీ పడుతున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ నైక్స్ చందమామ కథ, ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉన్నారంట, అంటేనే ఒక మంచి హోమ్లీ ఫీల్ వస్తుంది. సో దాట్స్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ వెరీ కంఫర్టింగ్ సమ్వేర్ వెన్ యూ థింక్ అబౌట్ ద హోల్ టెక్స్చర్ అండ్ దట్ కలర్ ఆఫ్ ద మూవీ అండ్ ద టోన్ ఆఫ్ ద మూవీ. సో సో మీ సినిమా చూసి ఫ్యామిలీ మొత్తం చక్కగా నవ్వుకొని బయటకు వస్తారా, లేదంటే ఒక మంచి మెసేజ్తో కూడా బయటకు వస్తారా? ఐ థింక్ బోత్. అంటే వి ఇంటెండెడ్ అంటే ఏది ఒకటి డామినేట్ చేయకుండా కరెక్ట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెట్టాలని కామెడీ పెట్టాలని ఏం పెట్టలేదు దీంట్లో. సో క్యారెక్టర్స్ ఉన్నదాంతో పండిస్తారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీని గారి క్యారెక్టర్స్ వెరీ హిలేరియస్, రావ్ రమేష్ గారి క్యారెక్టర్స్ హిలేరియస్, నా దాంట్లో నా మూమెంట్స్ రెండు మూడు ఉంటాయి. సో అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ దే అదర్ కామెడియన్స్ వీళ్ళు ఉన్నారు. సో సటిల్గానే ఉంటుంది హ్యూమర్. ఏంటంటే మరీ ఓవర్ డూ ఎక్కడ చేయలేదు, బికాస్ ఇమోషన్స్ కూడా ఇమోషన్స్ పాయింట్ అనేది కూడా ఓవర్ షాడో అవ్వకూడదు అన్న పాయింట్లో ఐ థింక్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఇట్ ప్రిటీ వెల్. సో ఆర్ ఇంటెన్షన్ ఇస్ టు హ్యావ్ అ ఫుల్ మీల్, అందరికీ దొరుకుతుందేమో. లాస్ట్లో పెరుగన్నం కూడా, ఎగ్జాక్ట్లీ పెరుగన్నం కూడా బాగా పోలోకుండా బాగా నచ్చుతుందేమో అని ఎండింగ్ మేము క్లైమాక్స్ అంతా నచ్చుతుంది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, మీ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. మరి ఊరంతా ఏమనుకుంటున్నారో మేము అక్టోబర్ 5th వెళ్ళి తెలుసుకుంటాం. సో దసరా సీజన్లో మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.